విశాఖలో మొదటి కరోనా కేసులో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అల్లిపురంకు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి నెగిటివ్ రిపోర్ట్ రావడం అధికార యంత్రాంగానికి కాస్త ఊరట కల్పించింది. కాకినాడ రంగారయ్య మెడికల్ రీసెర్చ్ లేబొరేటరీ నుండి ఈ నిర్ధారణ రిపోర్ట్ వెల్లడైంది. అయితే పూణే నుండి పూర్తి స్థాయిలో రిపోర్ట్ రావాల్సి ఉందన్న అభిప్రాయం వైద్యుల నుంచి వ్యక్తమవుతుంది. మొదటి కరోనా కేసులో నెగిటివ్ రావడం మొదటి విజయంగా వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, తొలి కేసులో నెగిటివ్ రిపోర్ట్ వెల్లడి కావడంతో అధికార యంత్రాంగం ఎలా భావిస్తుంది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అలీ, విశాఖలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి అల్లిపురం ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు. ఈరోజు విశాఖలో కోలుకుంటున్నాడని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి వైద్యులు ఇప్పటికే నిర్ధారణ చేశారు. అయితే ఈయనకు సంబంధించిన రిపోర్ట్స్ కాకినాడ రంగయ్య మెడికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో నిర్ధారించగా ఈయనకి నెగిటివ్ అని తేలిందని చెప్పేసి వైద్యులు నిర్ధారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క రిపోర్ట్ నిర్ధారించడానికి పూణే నుండి ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆ తర్వాతే పూర్తి స్థాయిలో ఈ వ్యక్తికి నెగిటివ్ వచ్చిందని అయితే నిర్ధారణ చేస్తామని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక విధంగా విశాఖలోని వైద్యులు ఈ రోగికి అందించిన వైద్య సేవలు పూర్తి స్థాయిలో ఫలించాయనే చెప్పాలి. మొదటి కరోనా పాజిటివ్గా నమోదైన వ్యక్తి ఈరోజు నెగిటివ్గా అని చెప్పి వైద్యులు వెల్లడించిన నేపథ్యంలోనే ఇక్కడ విశాఖ వాసులు కానీ, విశాఖ కొంతమంది ప్రజలు కానీ విశాఖ వైద్యులు అందిస్తున్న వైద్య సేవల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి నిదర్శనంగా విశాఖలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు, అలాగే విశాఖ జిల్లా యంత్రాంగం అంతా కరోనా నియంత్రించేందుకే చేపడుతున్న చర్యలు కూడా ఒక విధంగా ఫలిస్తున్నాయనే చెప్పాలి. శ్రీనివాస్, తొలి కేసులో నెగిటివ్ రిపోర్ట్ రావడం, అదేవిధంగా ఇక ముందు ఏదైతే కరోనా మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో నియంత్రించే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా ఏపీ మొత్తం మీద? ఏపీ మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడే ఏపీ సర్కారు ఈ కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని చెప్పాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనాను నియంత్రించేందుకు ప్రత్యేక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులతో అధికారులు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే అందులో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 13 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలోనే మిగతా ఉన్న కేసులు కూడా నెగిటివ్గా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పటికప్పుడు ఇటు అధికారులు కానీ అటు వైద్య అధికారులు కానీ ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే విశాఖలోని విమ్స్ హాస్పిటల్లో కరోనా COVID-19 హాస్పిటల్గా కూడా ఇక్కడ అధికారులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.